హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మేమైతే మార్నింగ్ లేచాక మొత్తం పనంతా కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అప్ కూడా అయిపోయానండి. ఇంకా మన తెలిసిందే కదా, మన లక్కీ తల్లి ఏం చేస్తుందంటే ఇప్పుడే మేడపైకి వెళ్ళి వచ్చింది, ఆడుకుంది ఇంతవరకుని, ఇప్పుడే వచ్చింది ఒక చాక్లెట్ తినింది. ఇంకెలా చాకా ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? తాత ఇచ్చాడా? ఏ తాత? ఏ తాత చెప్పు, ఏ తాత చెప్పు. తాత ఇచ్చాడు లౌకి తల్లి కంటండి చాక్లెట్. ఎవరిచ్చారు? ఏ తాత? ఏ తాత? అదేంటంటే ఆంజనేయ స్వామిని, బాబాని, శివుడిని, వీళ్ళందరినీ తాత అని పిలుస్తుందండి. ఎక్కడైనా విన్నారు అసలు ఇలాగా తాత? తనకి ఎవరు ఏదైనా ఇచ్చారు, ఎవరు ఇచ్చారమ్మంటే తాతే అంటండి. ఆంజనేయ స్వామి వైపే చూపిస్తుందండి అదండి. ఇంకా ఇంకిప్పుడు టిఫిన్ అయితే చెయ్యాలి, ఇంకంతేనండి. బాయ్ బాయ్. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ పావని అట్టడ. ఐఎమ్ పావని అండి. ప్లీజ్ అండి, ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. అండ్ ఇంక బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు అండి, థర్స్డే రోజు మార్నింగ్ అండి. ఇందాక నేను మాట్లాడిందంతాను కూడా ఇది వచ్చే 12 ఆ టైంలో అండి. ఆ టైంలో నేనైతే బట్టలు అయితే వాష్ చేస్తున్నాను. అప్పటి వరకు మన లౌకీ తల్లి అయితే పడుకోలేదు, అలా దాన్ని చూసుకుంటూ వంట చేశారండి. వంట చేసిన తర్వాత బట్టలు అయితే నేను వాష్ చేస్తున్నాను. మన లౌకీ తల్లిది వచ్చి టైం టేబుల్ అంతా చేంజ్ అయిపోయిందండి. అప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు కొంచెం పెద్దదైపోయింది కదా. దానివల్ల ఏంటంటే నైట్ కొన్ని డేస్ అయితే త్వరగా పడుకుడిపోతుంది, ఇంకొన్ని డేస్ అయితే 10, 10:30, 11 ఆ టైంలో పడుకుంటుంది. మార్నింగ్ మాత్రం 5:30, 6 కల్లా కంపల్సరీ లేచేస్తుందండి. అది మాత్రం తప్పదు. పడుకోవడం లేట్ అవ్వచ్చు, తొందర పడుకోవచ్చు, కానీ లేవటం మాత్రం పక్కా అండి. ఆ టైమింగ్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. నాకైతే ఒక్క పని కూడా అవ్వట్లేదండి మార్నింగ్. ఇంకా వాటర్ తెచ్చుకునేటప్పుడు అయితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది, ఇంకా నా వెనుక ఇంకా వచ్చేస్తుంది. అతను అయితే కొన్ని డేస్ ఉంటారు, ఆ టైంలో కొన్ని డేస్ ఉండరు. సో దానివల్ల అయితే కొంచెం పనికి ఇబ్బంది అయితే అవుతుందండి నాకు. మేము ఇంతకు ముందున్న ప్రతి చోట అంటే కాకినాడలో అయితే మాత్రం వాటర్ అయితే డైరెక్ట్గా లోపలికి, నేను ఇంటి లోపలికి కనెక్షన్ ఉండేది మంచినీళ్ళు అయితే. ఇక్కడ మాత్రం అలా లేదండి, అవ్వదంట. సో బయటకైతే వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే నార్మల్గా అయితే మినరల్ వాటర్ అలా తెచ్చుకుంటాం తాగడానికి అనుకుంటే, బట్ వంటకైనా తెచ్చుకోవాలి కదండి. నేనైతే వంటకి, స్నానంకి మేము తాగుతున్నాం కూడా ప్రజెంట్ అవేనండి. ఇంకా అవి ఇవి అయిపోద్ది, కొన్ని అతను కొన్నిసార్లు ఉండకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, వాటర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి తాగటానికి కూడా అవే యూజ్ చేస్తున్నామండి మేమైతే. ఇంకా ఇక్కడ బట్టల వాషింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం అలా సాఫ్ట్ వాష్ పెట్టుకొని ఆరబెట్టేసుకుంటున్నాను. ఇంకా అది కూడా అయిపోయిందండి, కొంచెం ఎండ వచ్చింది కదా అని చెప్పేసి అలా బట్టలు అయితే వాష్ చేస్తాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈ మొక్క తెచ్చి ఇన్ని డేస్ అయినా సరే దానికైతే ఉడటానికైతే ఇంకా టైం రాలేదండి. అతను ఏం చేశారంటే మొక్క తీసుకొచ్చారు, కుండి తీసుకురాలేదని చెప్పాను కదండి. ఇంకా అది అలా నెగ్లెక్ట్ అయిపోయిందండి. ఇంకా బయటకు వెళ్ళి కుండి తెచ్చుకొని అప్పుడైతే దాన్ని ఉడాలి. ఏదన్నా దేనిలోనైనా సెట్ చేద్దామంటే ఇది ఏమీ లేదండి సెట్ చేయడానికి, అలా బాగోదు కూడా కదా అన్న చూడటానికి కూడా అని చెప్పేసి ఇంకెందుకు కుండియే తీసుకొచ్చుకుందామని చెప్పేసి దానికోసం అయితే వెయిటింగ్ అండి. అది తెచ్చినాక అది ఉడుచుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇదేంటి వంట చేస్తానని చెప్పింది, మళ్ళీ వంట చేస్తుందని అనుకుంటున్నారేమో. ఫస్ట్ నేనేమొచ్చి రైస్ పెట్టేసానండి, రైస్ అయితే అయిపోయింది. బట్టల వాషింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్ టమాటోలో ఎగ్ కొంచెం అయితే కొట్టేస్తే అది అలా కలుపుకోవటానికి కూడా అయిపోతుంది, అది చల్లగైపోతే బాగోదని చెప్పేసి అలా తినేమని చేద్దామని చెప్పేసి అదైతే చేస్తున్నానండి. దీనికి ఏమీ లేదండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను టమాటో కూడా కట్ చేసేసుకున్నాను. నేను ఆనియన్స్ ఏంటంటే పొడవగాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను.
ఆనియన్ తగిలితే నచ్చదండి, సో అలా అని చెప్పేసి అతనికి ఆనియన్స్ ఎక్కువ ఇష్టము, సో అలా అని చెప్పేసి నేను పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా రెండు విధాలుగా అయితే కట్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయినాక టమాటో యాడ్ చేస్తానండి. దానిలోనే మనం వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే సరిపోతుంది. అందులో వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లిపాయ దంచుకొని కానీ ఇంకా టమాటాస్ కూడా కొంచెం మగ్గిపోవాలండి. ఎలా అంటే ఆల్మోస్ట్ ఇలా మగ్గిపోవాలండి, మెత్తగా గుజ్జులా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత మనం దీనిలోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అంటే మనకి కొంచెం వాటర్ కొంచెం అది కర్రీ డ్రైగా కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవాలి. మనకి లేదు కొంచెం కలుపుకోవటానికి అలా కావాలంటే కొంచెం వాటర్ని అయితే ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకెందుకు ఈ రసం అవన్నీ చేయటమని చెప్పేసి ఇంకా నేనైతే రైస్లో కలుపుకోవటానికి కూడా అని చెప్పేసి వాటర్ని అయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకున్నానండి. అది ఇంకప్పుడు మనకి కొంచెం రోలింగ్ బాయిల్ అవ్వాలండి. బాయిల్ అలా అయిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఎగ్స్ని అయితే బీట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. నేనైతే ఎగ్స్ని వేసేసుకున్నాను. కొంచెం సేపు మనం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేయాలండి, కదపకుండా. కదపకుండా అంటే మనకి కొంచెం ఎగ్లా అలా కావాలంటే కదపకుండా వదిలేయాలండి. లేదు అంటే మనకి ముక్కల్లా అంటే ఇప్పుడు ఎలా ఎగ్ బుజ్జి చేస్తాం కదండి, అలా కావాలంటే కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం ఎగ్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కావాలని చెప్పేసి నేనైతే దాన్ని కొంచెం అలా వదిలేసానండి ఒక 5 మినిట్స్ పాటు. తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటున్నాను నెమ్మదిగా. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ అయితే వదిలేయాలండి అలా కదపకుండాను. ఇంకా నెక్స్ట్ వైపు కూడా ఇంకా బాయిల్ అవ్వాలి కదండి. ఈ కర్రీ అయితే లంచ్ బాక్సెస్కి కానీ దానికైతే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి ఎగ్లా అలా కావాలన్నా సరే ఇప్పుడు ఎగ్ని బాయిల్ చేసి కర్రీ చేస్తే చాలా టైం పడుతుంది కదా, సో ఇలా చేసేసుకుంటే అలా కలపకుండా వదిలేసామనుకోండి మనకి ఎగ్లా కూడా వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసేసుకుంటే అది మొత్తం ఉడికిపోయి చాలా బాగా వస్తుందండి. సో ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం నేనైతే అన్నీ యాడ్ చేసుకున్నానండి. కారం, పసుపు, ఉప్పు అయితే ఫస్ట్ కొంచెం ఆనియన్స్ వేయించినప్పుడు వేసేసుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూసేసుకొని ఇంకొంచెం యాడ్ చేసేసుకొని మసాలా కూడా వేసేసుకున్నానండి. సో ఫైనల్లీ కర్రీ రెడీ అయ్యింది. హాయ్ అండి అందరికీ, ఇంకా బాయ్ కూడానండి ఎందుకంటే బ్లాగ్ అయితే ఇద్దానండి. ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. బ్లాగ్ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.